చాలా హెల్దీ. ఇందులో ఉన్నంత ఫైబర్ చక్కగా మనకి టేస్టీగా కూడా ఉంటుంది, మంచి ఆరోగ్యానికి కావాల్సిన కాల్షియం ఎన్నెన్నో పోషకాలు ఉన్నాయి. దీంతో మనం బియ్యం వాడకుండా, బియ్యంతో పని లేకుండా దోశలు తయారు చేసుకుందాం. ఇదే పిండితో యాక్చువల్గా ఇడ్లీలు కూడా చేసుకోవచ్చు. మనము ఇలాగే ఇదే పద్ధతిలో తయారు చేసిన పిండితో ఇడ్లీలు కూడా తయారు చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం దోశల కోసం ఇవి నానబెడుతున్నాం. ఫస్ట్ ఈ కప్పుతో మినపప్పు, ఈ ఒక కప్పు మినపప్పు అండి, ఇదిగోండి మినపప్పు ఒక కప్పు తీసుకున్నాం. ఈ కప్పు ఇదే కప్పుతో రెండు కప్పులు సజ్జలు, ఇదే కప్పుతో రెండు కప్పులు సజ్జలు. ఈ గిన్నెలో రెండు కప్పులు సజ్జలు పోసాము, ఇదిగోండి ఇలాగే రెండు కప్పులు తీసుకున్నాం. నిండా తీసుకుని ఈ గిన్నెలో వేసాము. ఇందులోనే ఒక కప్పు అంటే మినపప్పుకు డబుల్ సజ్జలు ఇదిగో ఇందులో వేసేస్తాము. వేసేసి బాగా మునిగిపోయేట్టుగా నీళ్లు పోసి ఒక 5 అవర్స్ నానబెడతాం. ఇలాగా ఒక 5 అవర్స్ నానితే మనము గ్రైండ్ చేసి చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేస్తే, ఎంత మెత్తగా గ్రైండ్ చేస్తే ఈ దోశలు అంత ఈజీగా చక్కగా బాగా టేస్టీగా వస్తాయి. మీరు అసలు ఆశ్చర్యపోయేంత రుచిగా కూడా ఉంటాయి. ఫైబర్ ఉంటుంది నిండుగా. బాగా డయాబెటీస్ వాళ్ళు, లావు తగ్గాలనుకునే వాళ్ళు ఒక 2 దోశలు చక్కగా తినచ్చు. ఏదైనా మితంగా తినాలి, అది ఎప్పుడు చెప్తుంటాను కదా నేను. కాబట్టి మితంగా తింటే ఈ దోశలతో చక్కటి ఆరోగ్యాన్ని పొందొచ్చు, మంచి ఫైబరు. ఇది గ్రైండ్ చేసుకుని మనము తర్వాత ఎలాగా దోశ చేసుకోవాలో చూద్దాం. 8 గంటలు నానబెట్టామండి ఇది. ఇందులో మినపప్పు సజ్జలు ఉన్నాయి. మినపప్పు 1 కప్పు, సజ్జలు 2 కప్పులు వేసి నానబెట్టాము. ఇది మనం దోశ కోసం ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటాం. ఎంత మెత్తగా గ్రైండ్ చేస్తే దోశలు అంత బాగా వస్తాయి. బాగా స్మూత్గా ఎక్కువసేపు మెత్తగా అయ్యే వరకు గ్రైండ్ చేయండి. మిక్సీలో వేసి గ్రైండ్ చేద్దాం. ఎక్కువ ఉంటే గ్రైండ్ చేయాలా? కొద్దిగానే కాబట్టి మిక్సీ చేసుకుంటాం. అంటే వెట్ గ్రైండర్లో వేసేది మరీ ఎక్కువైనప్పుడు, ఇప్పుడు మనము మిక్సీలో వేసేసుకోవచ్చు. కొంచెమే కాబట్టి కొంచెమే వేసాను. కొంచెం మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా వీలైనంత మెత్త స్మూత్గా గ్రైండ్ చేద్దాం. ఇదే మన మినపప్పు ఈ సజ్జల్ని కొంచెం గట్టిగా రుబ్బితే ఇడ్లీ చేసుకోవచ్చు. అదే మనం కొంచెం లూజ్గా కానీ తయారు చేస్తే దోశ పోసుకోవచ్చు. అయిపోయింది చూసారా, మెత్తగా అయిపోయింది బాగా. ఇందులో పోసేసుకుంటాను. ఒక 5 గంటల తర్వాత పోసుకుందామండి, ఎందుకంటే కొంచెం పొంగు వస్తుంది. పొంగు వస్తేనే బాగుండేది, లేదంటే ఇప్పుడైనా ఇట్లా పోసుకోవచ్చు. కొద్దిగా పొంగు వస్తే బాగుంటుంది అంతే. ఒక 5 అవర్స్ తర్వాత, పొంగు వచ్చిన తర్వాత దోశ పోద్దాం. మన సజ్జల పిండితో దోశ పిండి రెడీ అయిందండి. ఓన్లీ సజ్జలు, దీంట్లో బియ్యము, బియ్య పిండి అలాంటివి ఏవి కలపలేదు. సజ్జలు మరలా మన మినపప్పు మాత్రమే. మెత్తగా రుబ్బాము చూడండి, బాగా ఫర్మెంట్ అయి పొంగింది. ఒక 5-6 అవర్స్లో ఇంత బాగా పొంగిపోయింది. ఇప్పుడు దీన్ని కొంచెం ఉప్పు కలిపేసి కొద్దిగా కలుపుకుందాం బాగా. తర్వాత నెమ్మదిగా దోశలు పోసుకుందాం. ఇప్పుడు ఈ మనం దోశ పోసుకుందామండి. ఇది క్యాస్ట్ ఐరన్ పెనం. క్యాస్ట్ ఐరన్ పెనం మీద చాలా టేస్టీగా ఉండే దోశలు వస్తాయి. మీరు చూసుంటారు హోటల్స్లో పెద్ద పెద్ద పెనాలు పెట్టింటారు. అలాంటి ఇది చాలా మందంగా బరువుగా ఉంటుంది. దీని మీద దోశలు చాలా సూపర్గా ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఒక దోశ పోసుకుందామండి. కొంచెము వాటర్ కావాల్సింటే చూసి కలుపుకోండి, కొద్దిగా ఎక్కువ వేయకుండా కొంచెంగా వాటర్ చూసి కలుపుకోండి. మరి పెద్ద దోశలు వేయద్దండి. ఇలా మనకి ఒక గరక పిండితో ఎంతవరకు వేయచ్చో అంతవరకు వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందామండి. చుట్టూ మూత పెడదామండి. మొత్తం ఆవిరి మూత పెడితే ఆవిరిలోనే కొద్దిగా ఇదవుతుంది, దోశ మెత్తగా అవుతుంది. ఇప్పుడు 2వ వైపు కూడా తిప్పుకుందామండి జాగ్రత్తగా.
చూసారా ఎంత బాగా వచ్చిందో, చూడు చాలా బాగా వచ్చింది. ఇవి కరకర ఉండవండి, క్రిస్పీగా ఉండవు, మెత్తగా ఉంటాయి దోశలు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి, హెల్దీ. దీని నిండా ఫైబర్ ఉంటుంది. మనము కేవలం ఈ సజ్జల్ని డైరెక్ట్ గా వాడాము, సజ్జ పిండి కూడా కాదు, సజ్జలు డైరెక్ట్ గా మనమే గ్రైండ్ చేసుకున్నాము. అందువల్ల ఇది మంచి హెల్దీ ఫుడ్ అవుతుంది. అయిపోయిందండి, తీసేస్తున్నాను. చూసారా ఎంత బాగా కలిందో, చూడండి ఎంత ఇట్లా గుంతలు గుంతలుగా బాగా వచ్చింది కూడా. ఇప్పుడు ఇంకొకటి వేసుకుందామండి, ఇంకొక దోశ. ఒక్క గింజ బియ్యం కూడా వాడకుండా మనము సజ్జలతో మంచి దోశ తయారు చేసాము. చాలా టేస్టీగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, ముఖ్యంగా మెత్తగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. దీన్ని ఇక్కడ ముల్లంగి సాంబార్తో తింటున్నాము. ఇది తినేవాళ్ళు ఒకటి రెండు దోశలు తినండి. కారణం ఏంటంటే ఈ ఒకటి రెండు దోశలకే ఇది కడుపు నిండిపోతుంది. తర్వాత ఆకలి తక్కువ ఉంటుంది, ఫైబర్ ఉంది కాబట్టి డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది, ప్లస్ హెల్దీ. డయాబెటీస్ వాళ్ళు, ఖచ్చితంగా వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు ఇలాంటి టిఫిన్లు తినండి. బ్రేక్ఫాస్ట్ అయినా సరే లేదా రాత్రిపూట డిన్నర్ అయినా సరే ఒకటి రెండు తినండి, ఎక్కువ తినకండి. ఎందుకు ఎక్కువ తినకూడదు అని చెప్తున్నానంటే అవసరం లేదు, ఎక్కువ తినడం అనారోగ్యానికి కారణం. సో సింపుల్గా టేస్టీగా అయితే మనం తినేది ప్రేమగా, రుచిగా, మనం తింటున్న దాని మీద ఒక అవగాహనతో ఇది నాకు అమృతం లాంటిది అనే ఒక ఫీలింగ్తో తినాలి. చూసారు కదా చక్కటి దోశలు. ఇది కేవలము మంచి మిల్లెట్, పెరల్ మిల్లెట్ అంటారు సజ్జలు, దీంతో తయారు చేశాము. అందరికీ ధన్యవాదాలు.